शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो उपशान्तये ओम श्री कृप्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल चूस्तुन्नटुवंटि वारंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादं। मुख्यंगा स्वक्षेत्रंलोकि आरु ग्रहाल एंट्री अदिरिपोयिंदंडि। स्वक्षेत्रंलो आरु ग्रहालु तन सोंत गूळ्ळल्लोकि वच्चेसायि। पर्यटनलु चेसि 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 సేద తీరడానికి తన సొంత గూటికి వచ్చాయి। ఆ సొంత గూటికి వచ్చినప్పుడు నిజంగా చాలా చాలా పనులు జరుగుతాయి। అడ్మినిస్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు రూపు మాపోబడతాయి, ఖర్చులు తగ్గుతాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు, డబ్బులు సంపాదించుకోగలుగుతారు। ఇది దీనికి ఉన్నటువంటి పవర్। మనకు స్వక్షేత్రంలోకి వచ్చినటువంటి గ్రహాలు ఏంటండి? మేషరాశి, మేషరాశి అధిపతి కుజుడండి। కుజుడు 40 రోజులు ఉంటాడు ఒక గృహములో, అది తన సొంత ఇంటిలో, అంటే తను నిర్మించుకున్నటువంటి ఇంటిలో కూడా 45 రోజులే ఉంటాడు। మిగతా రోజులు ఏం చేస్తాడని కుజుడు పర్యటనలకు వెళ్ళేస్తాడు ఒక విధంగా చెప్పాలంటే। అయితే తను ఎక్కడ కూడా డబ్బు ఖర్చు పెట్టుకుంటూ పర్యటనలు చేస్తూనే ఉన్నాడు, కానీ తన సొంత గూటికి వచ్చే వరకు డబ్బు ఖర్చు పెట్టాడండి। ఇంకా డబ్బు ఖర్చు పెట్టాడు, అతను వచ్చే వరకు కూడా ఆ మళ్ళీ ఆ గృహం ఖాళీగానే ఉంటుంది, చక్కగా వేరే వేరే వాళ్ళు రెంట్స్కి వెళ్తూ ఉంటారు, కానీ తన సొంత గూటికి వచ్చే వరకు అతను రూపాయి చెల్లించడం అవసరం లేదు, పనులన్నీ చక్కగా జరుగుతాయి। సో మేషరాశినగా మొదటి బాక్స్ ఇది, మొదటి స్థానము మేషరాశి ధను స్థానం అంటారు। దీనిలో 45 రోజుల కాలం పాటు కుజుడు తన స్వక్షేత్రంలోనే గ్రహ సంచారం కొనసాగించనున్నాడు। ఒక సీఎం వచ్చాడు అనుకోండి, సీఎం వస్తే అతను మళ్ళీ ఈ యొక్క సచివాలయం అంటే తన దగ్గరికి లేట్ కోసం మళ్ళీ ఇబ్బంది కలుగుతామని చెప్పేసి ఆ పెండింగ్లో ఉన్న ఫైళ్ళన్నీ ముందర పెడతాడు, టాకా 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 సిగ్నేచర్స్ పెట్టేస్తాడు, ఎందుకంటే మళ్ళీ ఏ టైంలో ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఇమీడియట్గా ఆ ఫైల్స్ అన్ని ముందర పెడతాడు। అంటే పనులు జరుగుతాయి, చాలామంది అనుకుంటారు మరి సింహరా అది మేషరాశిలోకి కుజుడు ప్రవేశించి తన సొంత గూటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనే అందరు ఆసక్తిగా ఉంటారు, పనులు జరుగుతాయి, మీరు ఆరంభించినటువంటి పనులు తప్పకుండా జరుగుతాయి, నాలో ఎటువంటి సందేహం లేదు। మేషరాశిలో కుజుడు ఉండడం వల్ల చాలా మంచి ఫలితం। నెక్స్ట్ కర్కాటకం, చంద్రుడు అండి, చతుర్థ స్థానం మాతృస్థానము ఈ చంద్రుడు అధిపతి। ఈ యొక్క కర్కాటక రాశిలో చంద్రుడు కేవలం 2.5 రోజులే ఉంటాడు, చాలా స్పీడ్ ఎక్కువ చంద్రుడికి, ఒక బాక్స్లో 2.5 రోజుల కంటే ఎక్కువ ఉండడు, ఎందుకంటే తనకు ఉండే పరిస్థితి కూడా రాదు, ఎందుకంటే చంద్రుడు 2.5 రోజుల కాలంలో మిగతా ఇంటికి వెళ్ళవలసిందే, ఎప్పుడు ఇల్లు మారుస్తూనే ఉంటాడు, ఎప్పుడు తొందర తొందరగా ప్రయాణిస్తూనే ఉంటాడు। అదేవిధంగా చంద్రుడు వచ్చాడు కర్కాటకంలో, సింహం గురించి మీకు తెలుసు కదండి, సింహంలో బ్రతుకుతారు ప్రతి ఒక్కరు। ఈ సింహరాశిలో కూడా ఊపు ఎక్కువ ఉంటుంది, ప్రతి 30 రోజులు అందరికీ సమానమైన న్యాయం చేస్తాడు సింహరాశి, ప్రతి బాక్స్లో ఒక 30 రోజులు ఉంటాడు, 30 రోజులు ఉండి మళ్ళీ వేరే బాక్స్లోకి వెళ్ళిపోతాడు। ఈ కన్యారాశి అంటే మనకు కన్యా కూడా బుధుడు అధిపతి, బుధుడు 30 రోజులే, ఇప్పుడు కన్యారాశిలో కూడా బుధుడు స్వక్షేత్రంలోకి వచ్చాడు, సింహరాశిలోకి రవి వచ్చాడు, కన్యాకు బుధుడు వచ్చాడు, ఈ రెండు పక్కపక్కగా అంటే దగ్గరలోనే సంచారం కొనసాగిస్తున్నారు। ఇప్పుడు ఒక్కోసారి సింహరాశిలో రవి మరి బుధుడు ఉంటే బుధాదిత్య యోగం అనే ఉంటుంది, చంద్రాదిత్య యోగం ఉంటుంది, చంద్రుడితో రవి ఉంటే చంద్రాదిత్య యోగం ఉంటుంది, ఇలా రకరకాల యోగాలు కొన్ని మానవ జీవితాన్ని మంచి మార్పులు చేర్పులు చేస్తాయి। నెక్స్ట్ ధనుసు రాశి, ధనుసు రాశిలో ప్రజెంట్ గురువు ఉన్నాడండి, స్వక్షేత్రమే ధనుసు రాశి, గురువు అధిపతి, గురువే ఉన్నాడు దానిలో। నెక్స్ట్ మకర రాశి, మకరానికి శని అధిపతి, ఇప్పుడు శని కూడా మకర రాశిలో ఉన్నాడు, సో ఈ స్వక్షేత్రంలో ఉన్నటువంటి గ్రహాల వలన కొన్ని కొన్ని నెంబర్స్తో అంటే కొన్ని ఉన్నటువంటి వారు మరియు కొన్ని కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారికి అదృష్టం అనేది కూడా వారికి కలగబోతుంది। వారు ఎంత అదృష్టవంతులు అవుతారంటే అసలు నిజంగా ఒక నంబర్ వన్ స్థానంలో జీవించగలుగుతారు। మరి అక్షరాల జాబితా చెప్తున్నానండి, ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు, డి అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు, హెచ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు, ఐ కే బి ఎస్ అనే అక్షరాలతో మొదలయ్యేవారు, కేఆర్ ఎల్ మరి ఈ అక్షరాలతో మొదలయ్యేవారు వీరు అదృష్టవంతులు అవుతారండి।
బీఆర్కే ఇది ఈజీగానండి బీఆర్కే ఏడిహెచ్ఐ ఎస్ ఇంకొకటి టి టి అనే అక్షరంతో పేర్లు మొదలు తర్వాత వి వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారికి ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారికి ఈ స్వక్షేత్రంలోకి ఈ యొక్క గ్రహాలు రావడం వలన వీరికి మంచి ప్రయోజనం అనేది కూడా చేకూరుతుంది ఇది పూర్తి స్థాయి ఆస్ట్రాలజీ నేను దీని యొక్క పరిశోధన చేశాను కాబట్టి వీరికి అదృష్టం అనేది కూడా ఎక్కువగా కలిసి వస్తుందండి ఎందుకంటే మనకు శ్రీరామచంద్రమూర్తి ఈ యొక్క గ్రహాలు ఉచ్చ స్థానం పొందినప్పుడు స్వక్షేత్రాలలో ఎవరి వారు గ్రహాలలో చక్కగా సేదతీరుతున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి జన్మించడం జరిగింది అంటే ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటే నష్టం లేదండి సంతోషం అలజడి ఉండదు అక్కడ ఒకరింట్లోకి ఒకరికి వెళ్తే ఆ శత్రు బాధలు అవి వినాశానికి దారితీస్తాయి కానీ ఎవరింట్లో వాళ్ళు ఉంటే స్వక్షేత్రంలో గడబడితే కాస్త రిలీఫ్ అండి పరిగెత్తి పరిగెత్తి వచ్చాం ఒక చెట్టు కింద కూర్చున్నాం ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి అదేవిధంగా గ్రహాలు ఒక బాక్స్ నుండి ఇంకో బాక్స్లోకి రన్ అవుతూ రన్ అవుతూ వాటి స్వక్షేత్రంలోకి వచ్చి వారి సొంత గూటికి వచ్చున్నాయి కాబట్టి అలజడి ఉండదు సంతోషంగా ఉంటారు ఎవరికి ఏ రెంట్లు చెల్లించిన అద్దెలు కట్టనవసరం లేదు అడ్మినిస్ట్రేషన్ పవర్ పెరుగుతుందండి ఏదైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి ఇవన్నీ కూడా స్వక్షేత్రంలోకి యొక్క వాటి సొంత గూటిలోకి వాటి గ్రహాలు రావడం వలన వాటికి మంచి మేలు జరుగుతుంది అందులో ఎవరైతే నేను చెప్తున్నటువంటి ఈ అక్షరాలతో నేను చెప్తున్నటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు వారికి తప్పకుండా మంచి జరుగుతాయండి దానిలో ఎటువంటి సందేహం లేదు మీరు దీనికి చేయవలసిన కార్యక్రమం ఏంటంటే మీ పేరులో మంచి సంఖ్యాబలాన్ని పెంచుకోండి మీ పేరు ఏ గ్రహ స్వభావం కలిగి ఉంది ఆ గ్రహానికి సంబంధించినటువంటి పేరు మీరు పెట్టుకోండి అంటే ఒక పేరును మొత్తం కూడితే ఒక గ్రహానికి సంబంధించిన నెంబర్ వస్తుంది ఒక గ్రహానికి సంబంధించింది వస్తుంది రెండు మూడు గ్రహాలకు సంబంధించింది రాదు అయితే మనకు మన జాతక కుండలి ప్రకారం మన బర్త్ నెంబరు డెస్టిన్ నెంబర్ ప్రకారం మనం ఏ గ్రహం మనకు సపోర్ట్ చేస్తుంది ఏ గ్రహం మనకు ఫేవర్ చేస్తుంది ఇప్పుడు నాకు శని ఫేవర్ చేసింది అనుకోండి ఇదే శని మిమ్మల్ని పాతాళంలోకి అనగదొక్కుతుంది ఉదాహరణకు నాకు రవి బాగు చేశాడు అనుకోండి ఆ రవి మిమ్మల్ని మొత్తానికి నష్టపోయే విధంగా చేస్తుంది అంటే ఒక గ్రహం మీకు పడితే నాకు పడదండి మీరు మీకు ఇష్టమైంది నాకు ఇష్టం కాకపోవచ్చు మీరు మంచి టమాటో కర్రీతో మీరు ఇష్టంగా తింటారు నాకు ఆ టమాటో పడదండి ఉదాహరణకి అంటే ఎవరి ఇష్టాయిష్టాల మీద ఉంటుంది మన పేరులో ఉన్నటువంటి అక్షర బలం కూడా అదేదండి మనల్ని నెగిటివ్ కల్పించే నెంబర్లు మన పేరులో ఉండి మన జీవితం ముందుకు నడవడం అంటే ఎందుకు నడుస్తుందండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉండడం ద్వారా మనం మంచి స్థాయికి వెళ్తాం దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి నేను చెప్తున్నటువంటి ఈ ఆరు గ్రహాలు మనకు స్వక్షేత్రంలో ఎంట్రీ ఇచ్చాయి దాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి దాన్ని వినియోగించుకోండి వినియోగించుకొని ముందుకు నడవండి మున్సిపాలిటీ వారు ట్యాప్ బోర్ వాటర్ వేశారు వాటర్ వేసినప్పుడు మనం అప్పుడు వినియోగించుకోకుండా మనం ఖాళీగా వదిలేస్తే ఆ వాటర్ అన్నీ పోతాయండి మనకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ బింది తీసుకుని ఆ ట్యాప్ కింద పెడితే అప్పుడు వాడు మున్సిపాలిటీ ట్యాప్ కట్టేస్తాడు అంటే అవసరానికి మనం వాడుకుంటాం కానీ అక్కడ ఆ టైం దొరకదు కదా దొరకలేదు కదా మనం వీళ్ళు వెళ్తురు ఉన్నప్పుడే ఇంటిని చక్కదిద్దుకో అని మన పూర్వీకులు చెప్పారండి ఆ వెళ్తురు తగ్గినాక ఆ దీపం ఎక్కడుంది ఆ మ్యాచ్ బాక్స్ ఎక్కడుంది అని వెతకడం అది నష్టానికి దారితీస్తుంది కాబట్టి దేనైనా కూడా సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోగలిగితేనే మీకు మంచి భవిష్యత్తు అనేది కూడా ఉంటుంది మీ జాతకంలో ఉన్నటువంటి స్థితిగతులను మార్పు చేసుకోండి దాని పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకోండి అక్షర బలాన్ని పెంచుకోండి అలా పెంచుకోవడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి దానిలో ఎటువంటి సందేహం లేదు మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్నాశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని శాస్త్రాల ద్వారా కూడా మనం పరిశీలన కనుక మనం చేసుకున్నట్టయితే ఖచ్చితమైన ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయండి దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి నేను చెప్తున్నటువంటి ఈ ఆరు గ్రహాలు స్వక్షేత్రంలోకి అడుగుపెట్టిన సందర్భంలో ఏ కానీ డి కానీ హెచ్ కానీ ఐ కానీ కే కానీ బి కానీ ఆర్ కానీ ఎల్ కానీ కే కానీ టి కానీ వి కానీ ఎస్ కానీ ఇలాంటి అక్షరాలలో పుట్టినటువంటి అంటే ఈ అక్షరాలతో పేర్లు పెట్టుకున్నటువంటి వారికి
ఖచ్చితమైన ఫలితాలు తప్పకుండా అందుతాయండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకా మీరు రెడీగా ఉండండి. బ్రహ్మాండమైన ఫలితాలు కూడా ఈ స్వక్షేత్రంలోకి వచ్చినందుకు మీకు ఒక శుభవార్తలాగా వింటారు. మీరు మంచి స్థాయిలో స్థిరపడిపోతారు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారాలు చక్కగా నడవనటువంటి వారికి వ్యాపారాలు జరుగుతాయి. ప్రాథమికంగా వివాహము జరగనటువంటి వారికి, వివాహాలు చూస్తున్నటువంటి వారికి, సంబంధాలు చూస్తున్నటువంటి వారికి, వారికి మంచి భార్య కానీ భర్త కానీ లభించే అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు, గొడవలు తొలగిపోతాయి. శత్రు వినాశనం జరుగుతుంది. మీరు మంచిగా జీవించే టైం అనేది కూడా తప్పకుండా అందుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరో షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.